నాలుగేళ్లలో చాలా మారిపోయింది కదా. వెల్కమ్ బ్యాక్. కమ్. హాయ్, ఐఎమ్ ది కేస్ ఆఫీసర్ మనీష్. ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంత మందిని కొట్టాడు. పైకైతే వెల్ ట్రైన్ లాగే కనిపిస్తున్నాడు, కానీ ఇంతమంది ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక్కడు ఇంతమందిని కొట్టలేడు. వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్ గానే వస్తున్నాడు. లుక్ అట్ దిస్ పాయింట్, బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ జూమ్, ఎస్, ఇన్హేలర్ మందులోనే ఏదో ఉంది. మనం వాట్ నాన్సెన్స్ ఆర్ యు సేయింగ్? ది ఇన్హేలర్ ఇస్ సమ్ కెమికల్? హస్ లవ్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? డిడ్ యు మీట్ హిమ్ ఇన్ పర్సన్ ఇయర్స్ అగో? వి నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ. నేను మీకు హెల్ప్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. గో అహెడ్. రూల్ నెంబర్ 1, ఈ కేసును టోటల్ గా నేనే డీల్ చేయాలి. నాకు కావాల్సిన వెపన్స్, మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ మీరే అరేంజ్ చేయాలి. రూల్ నెంబర్ 2, వీడు ఈ కేసు గురించి కానీ నాతో కానీ మాట్లాడకూడదు. మిస్టర్ మాలిక్, నేను మీకు ముందే చెప్పాను కదా, వీడిని ఇక్కడికి రప్పించడంలో ఏ ప్రయోజనం ఉండదని. ప్లీజ్ టేక్ హిమ్ అవుట్సైడ్. అఖిల్, నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తారా? మిస్టర్ మాలిక్ మీ నాలుగేళ్ల సర్వీస్ లో లేడు, హౌ కుడ్ యూ లిసన్ టు హిమ్? ముందు నువ్వు మెడికలీ ఫిట్ గా ఉన్నావు లేదో తెలియాలి. రూల్ నెంబర్ 2, నువ్వు నాతో మాట్లాడకూడదు. అందులో మర్చిపోయావా? ఇలా చూడ, నిన్ను ఉద్యోగం అడుక్కుని రాలేదు. నీ దృష్టిలో లావ్ ఎంబసీపై అటాక్ చేసిన వాడు, కానీ నాకు నా వైఫ్ని చంపినవాడు. ఆ లవ్ ఎవరు, వాడి బ్యాక్గ్రౌండ్, కంపెనీ, అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేద్దామన్ను ఆలోచించే లోపే నేను వాడిని లేపేస్తాను. అర్థమైందా? మల్లిక్, నా హెల్ప్ కావాలా వద్దా? నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు, బట్ యు ఆర్ నాట్ ఎంప్లాయిడ్ హియర్. సో అఫీషియల్ రికార్డ్స్ కి ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి నీకు కేసు ఆఫీసర్ కావాలి. ఆ ఆఫీసర్ కి నువ్వు అసిస్టెంట్ గా ఉండి గో అహెడ్. మిస్టర్ మాలిక్, వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. ఐ డోంట్ వాంట్ హిమ్ యాస్ మై అసిస్టెంట్. హీస్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ సెన్సెస్. వీడిని అసిస్టెంట్ గా పెట్టుకుని నేను ఈ కేసు డీల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. ఆయుషి, అఖిల్ ప్రతి మూమెంట్ ని నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. నేను అడగకుండా వాడు ఏ పని చేయకూడదు. కన్యూ? యా. గుడ్. ఎప్పుడు మలేషియా బయలుదేరాలి? ఇప్పుడు. మలేషియన్ పోలీస్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అన్నవే, ఇతనే హెల్ సపోర్ట్. వెల్కమ్ టు మలేషియా. ఐ ముత్తయ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ మలేషియన్ పోలీస్. ఐ ఆయుషి, కేస్ ఆఫీసర్. హాయ్. ఇతన్ నా అసిస్టెంట్ అఖిల్. అసిస్టెంటా? ఇది మీ వెల్కమ్ ప్యాక్. సెల్ ఫోన్, సిమ్ కార్డ్, ట్రాకింగ్ డివైస్, ఇదిగో చూసారా, ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్. మలేషియాలో మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే దీన్ని లైట్ గా ప్రెస్ చేస్తే చాలు, విత్ ఇన్ 10 మినిట్స్ మలేషియన్ పోలీసులు మీ ముందుంటారు. ఇప్పుడు ఎందుకు ప్రెస్ చేసావు? ఏం లేదు, అలర్ట్ గా ఉన్నారని చెక్ చేశాను. మా ఊళ్ళో కేసు ఆఫీసర్ ముందు అసిస్టెంట్ మాట్లాడటమే తప్పు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం అర్థమైందిగా. లెట్స్ గో. పొరపాట్లు ప్రెస్ అయిపోయింది సార్. ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్ ఏదో ప్రెషర్ లో ప్రెస్ అయిపోయిందండి. ఏంటి, ఆల్రెడీ 10 కార్లు పంపారా, హెలికాప్టర్ కూడా పంపారా? ఇదిగో మీ అసిస్టెంట్ చూసాడు. అడుదప్పుకుంటారా? దిష్టి బొమ్మలాగా దారి కట్టాలి. థ్యాంక్ యూ.
లగేజ్లు మోస్తున్నాడంటి. సర్లే అసిస్టెంటేగా, గో టు హెడ్ క్వార్టర్స్. చూడండి, ఇది ఒక మొబైల్ యూనిట్. ట్రాకింగ్, కమ్యూనికేషన్ అదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అండ్ ఆల్సో క్రిమినల్ రికార్డ్స్, ట్రాఫిక్ కెమెరా అదంతా కూడా ఇక్కడి నుంచే చూడొచ్చు. మీకు విషయం తెలుసా, ఏషియన్ పోలీసుల్లోనే మలేషియా పోలీస్ నెంబర్ వన్. ఆ ఇన్హేలర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి 5 గంటలైంది. మలేషియన్ పోలీస్ ఏం చేశారు అడుగు. వాడు తీసుకొచ్చిన పాస్పోర్టు, అప్లికేషన్ ఫామ్ రెండు ఫేకే. ఈ ఇన్హేలర్ ఆస్తుమా పేషెంట్లు ఊపిరి సమస్య కోసం యూజ్ చేసేది. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఇన్హేలర్ లో ఉన్న మందు ఆస్తుమా మందు కాదు, బట్ ఒరిజినల్ ఆస్మా మందులాగే ఎగ్జాక్ట్ లోగో, నాజిల్ డిజైన్ వీటన్నింటిని బ్లూ ప్రింట్ లేకుండా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలరు? రోలెక్స్ వాచెస్ నుంచి యాపిల్ ఐఫోన్స్ వరకు అన్నిటిని డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అది యాపిల్ రోలెక్స్ ఒరిజినల్ ఫ్యాక్టరీ నుంచి బ్లూ ప్రింట్ లీక్ అవటం వల్ల అందువల్లగే చైనాలో కాపీ చేయగలుగుతున్నారు. ఇది ఇన్హేలర్ కంపెనీ కిప్లా, మలేషియన్ కంపెనీయా? ఎస్, కిప్లా కంపెనీ నుంచి 6 మాసాల క్రితం ఒక మేనేజర్ ని సస్పెండ్ చేశారు బ్లూ ప్రింట్ లీక్ చేసినందుకు. పబ్లిక్ కి తెలిస్తే కంపెనీ ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ఆ సమయంలో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నారు. మేనేజర్ ఎవరు, వాడిని పట్టుకోగలిగారా? మలేషియన్ పోలీసు పిచ్చ స్పీడ్. ఆ మేనేజర్ ని కనిపెట్టి మలేషియన్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబెట్టాం. వాడు ఆ బ్లూ ప్రింట్ ఎవరికిచ్చాడు? వాడింకా మాట్లాడలేదు, లాయర్ ని రమ్మన్నాడు. ఇంతవరకు వాడి మీద ఏ కంప్లైంట్ లేదు కాబట్టి వాడి లాయర్ తోనే మాట్లాడాలి. మలేషియన్ పోలీస్ స్పీడ్ సరిపోలేదు, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళమను. మేడం, పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వాలిగా. రూల్స్. కిప్లా కంపెనీ నుంచి ఆస్మా ఇన్హేలర్ డిజైన్ ఎందుకు లీక్ చేశావురా? నేను దేని లీక్ చేయలేదు, నా ఆయనతో మాట్లాడండి. నువ్వు లీక్ చేయకపోతే నిన్నెందుకురా సస్పెండ్ చేశారు? డైలీ ఆఫీస్ కి లేట్ గా వస్తున్నానంట, కోపం వచ్చి సస్పెండ్ చేశారు. చూడు ప్రశాంత్, నువ్వు లీక్ చేసిన డిజైన్ వల్ల ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. లాయర్ తో మాట్లాడండి అని చెప్పాను. నేను వాడితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి మీ అసిస్టెంట్? అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు. టెల్ హిమ్. ఆయుషి, మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ ఆఫీషియల్ ఉన్నారు కదా, కాంటాక్ట్ చేయి. ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి, ముత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలా రండి. ఏంటి? గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది, అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్. పైగా 7 మీ ప్రమోషన్ పెండింగ్. నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాగా, గొడవ పడ్డానా? సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్లి పికప్ చేసుకోవడం, తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్. టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గానే చేశానుగా, ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? నా లెవెల్ అంతేనయ్యా, అంతకు మించి రిస్క్ తీసుకోలేను. ఇందులో రిస్కే ఉంది సార్, 2 నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. అదీ కాకుండా అతను అసిస్టెంటేగా, కేస్ ఆఫీసర్ బయటే ఉంటారు. మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కట్ ద ఫోన్. ఇప్పుడు మీకేం కావాలి? ఓకే, 2 నిమిషాలు మాట్లాడటానికి మాత్రం ఒప్పుకుంటాను. ఎక్స్ట్రా 1 సెకండ్ అయినా ఐ వోంట్ అలౌ. బయట నుంచి పూర్తిగా ఫాలో అవుతుంటాను. గాచిచ్ గాచిచ్. ఓపెన్ ద డోర్. ఇప్పుడు వీడెవరయ్యా? నేను నా లాయర్తో మాట్లాడమని చెప్పాను కదా, నేనేమి రూల్స్ తెలియనివని కాను. వాట్ ఈస్ యూ? హలో, మా ఫ్యామిలీలోను గవర్నమెంట్ అబ్బాయిస్ పోలీసులు ఉన్నారు. నాకు రూల్స్ తెలుసు, నువ్వు నన్నేం చేయలేవు. ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్. లాయరే కదా ఆయన. వాడు ఏమస్టండి, చూడండి వాడు ఏం చేస్తున్నాడో చెప్పండి. వాడితో మీరే చెప్పండి, ఆయన నా అసిస్టెంట్ కాదు. వాడు అసిస్టెంట్ కాకపోతే ఎక్స్ రా ఏజెంట్. ఇద్దరు మనుషుల్ని చంపి 4 ఇయర్స్ సస్పెన్షన్ లో ఉన్నాడు. ఇద్దరు చంపి సస్పెండ్ లో ఉన్నాడా సార్?
నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తానంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండా? రై, టోపీ కదిలిందా, బట్టలు అలగే, నేను నిన్ను కువ్వులాగా హ్యాండిల్ చేస్తాను. కానీ అటు చూడరా, తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్లో కుమ్ముడు కుమ్ముతున్నాడు. పిల్లి మురళి బ్రిక్ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్. అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్, పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వాడే చీఫ్. నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటావా? కూర్చో. That's like a good boy. బిల్లి మురళి డబ్బులు ఇచ్చాడు. నేను బ్లూ బ్లూ ప్రింట్ తీసుకెళ్ళిచ్చాను. నాకేం తెలీదు. ఆపేశారా బిల్లి మురళి? ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను. ఇప్పుడు వీరిద్దరు వెళ్తున్నారు, ఎలా పట్టుకుంటారు? అదే ఆశామాషి కాదు, కొంచెం అడిగి చెప్పండి. అండర్ కవర్ ఆపరేషన్, డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేయడం తప్పే. అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్. అందరూ ఈక్వల్ గానే ఉండాలి. అయితే మీరు కూడా రండి. నేను కూడా సార్. ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి, నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్. నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్ అవుతాయో. ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. Follow me. సూపర్. వాట్స్ దట్? మీరు, ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యు సెల్ ఫేక్ పాస్పోర్ట్స్. వి హావ్ ఆ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది. అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే హే, హలో హలో హలో, ఎందుకు తెచ్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయారు. పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? బ్రో, ఒక నిమిషం వెయిట్, ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడి నలుగురిని కొట్టగలను. ఆరుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. నువ్వు ఇద్దరిని టూ ఓకే పోనీ వన్ విన్నారా? ముగ్గురున్నట
చెప్పుతో కొడత షేక్ ఏమంటే చడిగా ఉండు. 3 + 3 = 6 లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడే సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. Hey, 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 hey